గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అనేది పక్కన పోయి వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారో అది కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అప్పుడే ఎన్నికల కమిషనర్ను వైసీపీ టార్గెట్ చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగా వ్యాఖ్యలు చేయడం. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి అమ్మడి రాంబాబు గారి వ్యాఖ్యల ద్వారా ఎన్నికల కమిషనర్కు ఒక రకమైన చెక్ పెట్టబోతున్నారు, చెక్ పెట్టేందుకు ఒక వ్యూహం రచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అది ఏంటి అంటే కనుక వాస్తవానికి ఎన్నికల సంఘం తరహాలోనే రాష్ట్ర అంటే రాష్ట్ర ఎన్నికల సంఘంలో కూడా ముగ్గురు సభ్యులు ఉండాలి అని చెప్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిన సంగతి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రస్తావిస్తూ ఎన్నికల వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కంప్లీట్గా రాజకీయ కోణంలో ఉంది అని చెప్పడం, అలాగే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ప్రశ్నించిన విధానాన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే జరిగింది అనేది కూడా అర్థమైంది అనేది అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్య. అంటే ఇప్పుడు ఎన్నికల వాయిదా వేయడం ఒక ఎత్తు అయితే మరోవైపు కోర్టును ఎలా కొనసాగిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించిన తీరు, ఇలా చేయడం ఏంటి అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పరిధి దాటి ప్రవర్తించారు అనేది కూడా సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు బట్టి అర్థమైంది అనేది అంబటి రాంబాబు గారు ప్రధానంగా లేవనెత్తిన ఒక అంశం. అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏంటని చూస్తే కనుక ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు లేదంటే రద్దు చేసేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి, బాధ్యత గల ఎన్నికల కమిషన్ బాధ్యతను గుర్తించి ప్రవర్తించాలి, దాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. రేపు తిరిగి ఒకవేళ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందే, ఇంతకుముందు అలా సంప్రదించకుండా తప్పు చేశారు అని కూడా స్పష్టంగా అర్థమైంది అని చెప్పడం, అదే టైంలో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా వెళ్ళడం తప్పు అని కూడా కోర్టు చెప్పింది అంటే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఏం వివరణించుకుంటుంది ప్రభుత్వానికి అనేది ఇప్పుడు ప్రధానంగా అంబటి రాంబాబు గారు రేజ్ చేసిన ప్రశ్న. అయితే ఎన్నికల సంఘం వెనక ఉండి నడిపించే వారికి సుప్రీంకోర్టు ఒక చెంపపెట్టు సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా అంబటి రాంబాబు గారు గుర్తు చేశారు. ఏకసభ్య కమిషనర్ ఉండడం వల్ల ఇలాంటి అప్రజాస్వామికమైన విషయాలు అలాగే రాజకీయాలు చొరబడే అవకాశం ఉంటుంది అని, కాబట్టి రాష్ట్రాల్లో కూడా కేంద్రం ఎన్నికల సంఘం తరహాలో ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్నే తెర మీద తీసుకొచ్చారు. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కులానికి ఆపాదిస్తూ వైసీపీ మంత్రులు నేతలు విమర్శ చేయడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని చెప్పి ఆయన పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందని చెప్పి మీడియా కొన్ని ప్రశ్నలు కూడా రేజ్ చేసింది. దాని మీద పరువు నష్టం దావా వేస్తే వేసుకోమనండి, ఎవరికి అభ్యంతరం, పరువు పోయింది మాదో లేదంటే ప్రజలకు ఎంత నష్టం జరిగిందో కూడా దానికి ఖచ్చితంగా సమాధానం చెబుతాం, మేము ఇంతకుముందు చేసిన అన్ని వ్యాఖ్యలకు కూడా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంబటి రాంబాబు గారు వ్యాఖ్య చేయడం. అంటే ఇక్కడ ప్రధానంగా పరువు పోయింది వైసీపీక లేదంటే ప్రజలక, ఇదే ప్రశ్న. అంటే ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఏదైనా ముందుకు వెళ్ళబోతున్నారా అనేది ఇప్పుడు ఒక చెక్ పెట్టబోతున్నారు ఆ తరహాలో. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకునే విషయంలో కొంతమందితో కలిసి తెర వెనక ఒక కుట్ర జరిగింది అనే నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వ్యూహం రచించిందా ఆయనకు చెక్ పెట్టడానికి అనేది అంబటి రాంబాబు గారి మాటలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది కూడా రాజకీయ విమర్శకుల అభిప్రాయం. చూద్దాం ఒకవేళ నిజంగా అదే జరిగితే అది ఎంతవరకు వెళుతుంది, ఏం చేస్తారు, దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.